हाई अंडी वेलकम टू मई चैनल टिप नंबर वन खाली स्वीट बॉक्स पड़ेकुंडा एला रीयूज चेसुकोवालो इप्पुडु चूद्दामंडि खाली स्वीट बॉक्स तीसुकुन्नानु अलागे पिल्लल नोटबुक उंटुंदि कदा आ नोटबुक अट्टलनु तीसुकुन्नानु अट्टलनि इला सगानिकि कट चेसुकोवालंडि चूसारु कदा इला कट चेसुकोवाली కట్ చేసుకున్న వాటిని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి. మీరు గ్లూ పెట్టి అంటించుకోవచ్చు, ప్లాస్టర్ వేసుకోవచ్చు, లేదా పిన్ పంచ్తో పిన్ కూడా చేసుకోవచ్చు. ఇలా నేను 5 రెడీ చేసుకున్నానండి. స్వీట్ బాక్స్లో ఇలా 5 ఇలా పెట్టుకోవాలి. మీరు వీటికి క్లాత్ని చుట్టుకున్నా ఏం లేదు, ఇలా పెట్టుకొని కూడా క్లాత్ని పైనుంచి పెట్టుకొని కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. ఇవి మనకు బయట కొన్న చాలా కాస్ట్ అవుతుంది. దీన్ని మనం జ్యువెలరీ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి. చిన్న చిన్నవి బీడ్స్ లాగా ఉన్న జ్యువెలరీ పెట్టుకోవాలంటే ఒకదాంట్లో వేసిపోతాయి కదా, అలా కాకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 2, ఒక స్వీట్ బాక్స్ని తీసుకున్నానండి, ఖాళీ స్వీట్ బాక్స్ని. ఇక్కడ నేను ఈ బటర్ఫ్లైని ఈ బాక్స్ పైన డిజైన్ చేసుకున్నాను. డిజైన్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలండి. ఇలా చేసుకోవడం రాదు అనుకునే వాళ్ళు పెళ్లి కార్డ్ని పెట్టి యూజ్ చేసుకోవచ్చండి. పెళ్లి కార్డు పైన వినాయకుడు బొమ్మలు అలా ఉంటాయి కదా, వాటిని పెట్టుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ డ్రా చేసుకోవచ్చు, ఎలాగైనా మీరు డ్రా చేసుకోవచ్చండి. డ్రా చేసుకున్న దాన్ని మొత్తం కట్ చేసేసుకోవాలి నీట్గా. కొంచెం స్లోగా కట్ చేసుకోండి. ఇలా కట్ అయిపోయింది కదా, చూడండి ఒకసారి లోపల వైపున ఇలా ఉంది. స్వీట్ బాక్స్ పైన ఇలా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కలర్ వేసుకోవాలి. మీరు ఏదైనా డిజైన్ పేపర్ వేసుకోవచ్చు, లేదంటే కలర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ టోటల్గా బ్లాక్ కలర్ వేసుకున్నానండి. మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు, డిజైన్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు స్వీట్ బాక్స్లో కింది భాగానికి ఇలా హోల్ చేసుకున్నాను లైట్ పట్టేలాగా ఉండడానికి. నేను ఇక్కడ బెడ్ లైట్ యూజ్ చేశానండి. మీరు ఏదైనా వైర్ పెట్టుకొని లైట్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే గోడకు తగిలించుకొని ఏవైనా ఫెయిరీ లైట్స్ ఉంటాయి కదా వాటిని పెట్టుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెడ్ ల్యాంప్ను పెట్టుకున్నాను. బెడ్ ల్యాంప్ సరిపోతుందో లేదో అంతా చూసుకొని హోల్ పెట్టుకొని అందులో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకోవాలి. స్వీట్ బాక్స్ క్యాప్ పెట్టేసుకొని గోడకు పెట్టుకున్నాను నేను స్విచ్ బోర్డ్కి. చూడండి ఒకసారి ఎలా వర్క్ చేస్తుందో. చూసారు కదా ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా ఎలా ఉందో. టిప్ నెంబర్ 3, ఇలాంటి బాక్సెస్ చాలా క్వాలిటీ ఉంటాయి, పడేయడానికి మనసు రాదు కదండి, అలాంటప్పుడు ఇలా చేసేయండి. చూసారు కదా ఇలా చాక్లెట్ బాక్సులు మనకి ఇంట్లో చాలా ఉంటాయి కదా, అప్పుడప్పుడు గిఫ్ట్స్ లాగా వస్తుంటాయి మనం కొంటాం కదా, అలాంటప్పుడు ఇలా యూజ్ చేసుకోండి. ఆన్లైన్లో కొంటే 221 రూపీస్ ఉందండి ఇదే బాక్స్కి. మనం ఇలా దాని బదులు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. జ్యువెలరీ అనేది పాడవకుండా మనకి తొందరగా దొరుకుతాయి, ఈజీగా కూడా ఉంటుంది. టిప్ నెంబర్ 4, ఇలా ఖాళీ స్వీట్ బాక్స్ని తీసుకున్నానండి. ఇందులో మీరు జ్యువెలరీ పెట్టుకోవచ్చు, ఖరాబ్ కాకుండా ఉంటాయి, టైంకి మనకి అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నేను చిన్నపిల్లల గాజులు పెట్టుకున్నానండి, మనకి తొందరలో రెడీ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.